Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSRCP గుర్తింపు రద్దు వివాదం ఢిల్లీ హైకోర్టులో తీర్పు రిజర్వ్. YSR కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును వాడకుండా చూడాలని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఈ కేసులో వైసీపీని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లెటర్ హెడ్ పోస్టర్లు బ్యానర్లలో పేరు ఉపయోగించే విషయంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నికల సంఘం వైఎస్ఆర్ అనే పేరును తమకు కేటాయించిందని, దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వైఎస్ఆర్ పేరును వినియోగించుకునేందుకు తమకు హక్కు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తమకు కేటాయించిన పేరును వైసీపీ వాడుకోవడం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును ఈ నెల 17వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది. ఇక కోర్టులో తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.